హలో అండి ఆహాల్ టైమ్ డిసైప్స్కి స్వాగతం ఈరోజు వీడియోలో నాలుగు రకాల మామిడికాయ నిల్వ పచ్చడిని ఎలా తయారు చేయాలో చూద్దాం దీని ప్రిపరేషన్ కోసం వెల్లుల్లి రెబ్బల్ని ఒలిచిపెట్టుకొని ఒక స్పూన్ నూనె వేసి బాగా కలిపి ఉంచుకోవాలి ఆవు పొడి కోసం చిన్న ఆవాలు తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి నిల్వ పచ్చడిలోకి మెత్తని ఉప్పు కన్నా ఇలా కల్లుప్పు తీసుకొని ఎండలో పెట్టుకొని దాన్ని పొడి చేసుకొని వేసుకుంటే బాగుంటుంది వీటిని రెండు గంటల సేపు ఎండలో పెట్టుకోవాలి ఆవకాయ పచ్చడికి కొత్తపల్లి కొబ్బరి సువర్ణ చిన్న రసాలు జలాలు వంటివి బాగుంటాయి పచ్చడికి తీసుకునే మామిడికాయలు పుల్లగా పీచి ఉన్నవి అయితే బాగుంటాయి టెంక బాగా ముదినకాయలు తీసుకున్నట్లయితే సంవత్సరం పైన నిల్వ ఉంటుంది మామిడికాయలు నీళ్ళలో ఒక గంట సేపు నానబెట్టి బాగా శుభ్రంగా కడిగి దాని మీద తడి లేకుండా ఒక పొడి బట్టతో తుడుచుకోవాలి వీటిని పూర్తిగా తడి ఆరిపోయే వరకు ఒక గంట సేపు పక్కన ఉంచుకోవాలి గట్టిగా ఉన్న మామిడికాయలను తీసుకోవాలి మామిడికాయని ముచ్చిక దగ్గర కోసి రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేస్తున్నప్పుడు ఎంత గట్టిగా ఉందో చూస్తున్నారు కదండి అలా గట్టిగా ఉన్న కాయలను తీసుకోవాలి లోపల ఉండే జీర్ణి తీసివేయాలి మామిడికాయలు కట్ చేసుకోవడం కష్టం అనిపిస్తే మామిడికాయలు కొన్న దగ్గర వాళ్ళని అడిగితే కట్ చేసి ఇస్తారు దీన్ని మళ్ళీ రెండు సగాలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ప్రతి ముక్కకి టెంక వచ్చేలాగా మనకు కావాల్సిన సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి అన్ని ముక్కలు కట్ చేసుకోవాలి టెంక మీద తెల్లని పొరలా ఉంటుంది దాన్ని కూడా తీసేయాలి ఇలా అన్ని ముక్కల మీద ఉండే తెల్లని పొరను తీసివేయాలి చేత్తో కానీ రాకపోతే స్పూన్తో టెంక మీద రుద్దినట్లయితే పొర ఈజీగానే వస్తుంది అలా అన్ని ముక్కలను నీట్గా చేసుకొని ఒక పళ్ళెంలోకి పెట్టుకోవాలి కట్ చేసేటప్పుడు కొన్ని ముక్కలకు టెంక రాకుండా కట్ అవుతూ ఉంటుంది కదండి అటువంటి ముక్కల్ని విడిగా తీసేసుకోవాలి ఈ ముక్కల్ని నిల్వ పచ్చడిలో కలుపుకున్నట్లయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అందుకే టెంకలేని ముక్కలను సెపరేట్గా తీసేసి పప్పులో వేసుకోవచ్చు లేదంటే చిన్న ముక్కల పచ్చడి పట్టుకోవచ్చు నేను ఇక్కడ టూ ఫిఫ్టీ ఎంఎల్ గ్లాస్తో ఈ ముక్కలను కొలుచుకుంటున్నాను ఈ పచ్చడిలో వాడే ఉప్పు కారం ఆవుపిండి నూనె అన్నీ కూడా ఒకే గిన్నెతో కానీ ఒకే గ్లాస్తో కానీ మెజర్ చేసుకోవాలి నాకు ఇక్కడ ఈ గ్లాస్తో నాలుగు కప్పుల వరకు ముక్కలు వచ్చినాయండి ఈ ముక్కలను పక్కా పెట్టుకొని ఒక పళ్ళను తీసుకోవాలి అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ కన్నా కొద్దిగా తక్కువ ఉప్పు వేసుకోవాలి ఎండబెట్టుకున్న కళ్ళుప్పును మిక్సీలో వేసి మెత్తని పొడిలా చేసి అది వేసుకోవాలి హాఫ్ గ్లాస్ ఆవు పిండి వేసుకోవాలి ఎండబెట్టుకున్న ఆవాలను మిక్సీలో వేసి మెత్తని పొడిలా చేసి జల్లించుకొని ఆ పొడిని వేసుకోవాలి అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ కన్నా కొంచెం ఎక్కువగా కారం తీసుకోవాలి కారం ఎక్కువగా తినేవాళ్ళైతే అయితే గ్లాస్ నుంచి ఒక గ్లాస్ వరకు కారం వేసుకుంటారు కానీ హాఫ్ గ్లాస్ కారం అయితే కరెక్ట్గా సరిపోతుంది రెండు టేబుల్ స్పూన్లు మెంతులు కూడా వేసుకోవాలి మెంతులను వేయించిన అవసరం లేదు పచ్చి మెంతుల్నే వేసుకోవాలి ఎండబెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు తొక్కవలిచి హాఫ్ గ్లాస్ వరకు వేసుకున్నాను ఆవకాయలో వేసుకునే వెల్లుల్లి రబ్బలకి కొలత ఏమీ ఉండదండి మీకు ఇష్టమైతే ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే తక్కువ వేసుకోవచ్చు ఆవకాయ పచ్చడిలో వేసుకునే వెల్లుల్లి రెబ్బలు ఊరిన తర్వాత టేస్ట్ చాలా బాగుంటాయి ఉప్పు కారం పిండి అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి అదే గ్లాస్తో ముప్పావు గ్లాసు నువ్వుల నూనె కానీ పల్లీ నూనె కానీ తీసుకోవాలి కొద్దిగా నూనెను వేసుకొని కలుపుకోవాలి మరీ జోరుగా నూనెతో కలుపకూడదండి తడి పొడిగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మిగిలిన నూనెని ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు ఈ నూనెలోకి కట్ చేసుకుని ఉంచుకున్న మామిడికాయ ముక్కలను వేసుకోవాలి కొన్ని కొన్ని ముక్కలు వేసుకోవాలండి నూనెలో వేసిన తర్వాత ఈ ముక్కలను ఒకసారి బాగా కలిపి ఉప్పు కారం ఆవపిండి కలిపి ఉంచుకున్న మిశ్రమంలో ఈ ముక్కలను వేసుకోవాలి ఇలా మొక్కలను నూనెలో వేసి వేయడం వల్ల ముక్కలు మెత్తబడకుండా గట్టిగా ఉంటాయి ఈ మొక్కలకు ఉప్పు కారం ఆవుపిండి పట్టేలా బాగా కలిపి వీటిని ఒక బాక్స్లోకి తీసుకోవాలి ఇదే ప్రాసెస్లో మిగిలిన ముక్కలన్నీ కొద్ది కొద్దిగా నూనెలో వేసుకుంటూ ఉప్పు కారం ఆవుపిండి పట్టించి ఇలా మొత్తం అన్నీ బాక్స్లోకి తీసుకోవాలి ఇప్పుడు గిన్నెలో మిగిలిన నూనెని కూడా ఈ ముక్కల్లో వేసుకోవాలి ఈ మామిడికాయ ముక్కలను సమానంగా సర్దుకోవాలి దీనిలో చూడడానికి నూనె సరిపోలేనట్లు కనిపిస్తుంది కానీ మూడు రోజుల తర్వాత చూస్తే మొక్క ఊరి నూనె పైకి తేలుతుంది అందుకే ఇంకా నూనె వేయకుండా ఇలానే మూత పెట్టుకోవాలి దీన్ని తడి తగలని ప్లేస్లో మూడు రోజుల వరకు ఉంచుకోవాలి మూడవ రోజు మూత తీసి చూస్తే మొక్కలు కొంచెం కిందకి దిగి నూనె పైకి తేలుతుంది తడిలేని గట్టి తీసుకొని మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి పచ్చడిలో వాడే వస్తువులేమీ తడి లేకుండా చూసుకోవాలి తడి ఉన్నవి పెట్టినట్లయితే కనుక పచ్చడి పాడవుతుంది ఈ పచ్చడిని తీసుకునే గాజు సీసాలో కానీ జాడీల్లో కానీ అడుగున కొద్దిగా నూనె వేసుకొని ఆ నూనెను సీసా అంతా స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు కలిపి ఉంచుకున్న పచ్చడిని ఈ సీసాలోకి తీసుకోవాలి ఎప్పుడైనా సరే పచ్చళ్ళని ప్లాస్టిక్ కంటైనర్లో స్టోర్ చేయకూడదు ప్లాస్టిక్ కంటైనర్లు వాడకుండా ఉండడం మన హెల్త్కి మంచిది పచ్చళ్ళని ఎప్పుడైనా జాడీల్లో కానీ లేదంటే గాసు సీసాల్లో అయినా స్టోర్ చేసుకోవాలి నిల్వ పచ్చళ్ళు ఎప్పుడైనా సరే నూనె ఇలా పైకి తేలుతూ కనిపించాలి సీసాకు అంచులపైన ఓట ఏమైనా ఉండుంటే గనక ఒక పొడు క్లాత్ తీసుకొని శుభ్రంగా తుడుచుకోవాలి తొడవకుండా అలా ఉంచితే కనుక బూజు పట్టే ఛాన్స్ ఉంటుంది దీని మీద టైట్గా ఉండే మూత పెట్టుకోవాలి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ పచ్చడి వేసుకొని కలుపుకుని తింటే చాలా బాగుంటుంది మళ్ళీ మావకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం ఇది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఈ పచ్చడి అన్నంలోకే కాకుండా ఇడ్లీ దోశ వంటి టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది బెల్లం మావకాయకి తీపిగా ఉండే మామిడికాయలు తీసుకుంటే చాలా బాగుంటాయి ఈ పచ్చడికి కలెక్టర్ కాయలు అయితే చాలా బాగుంటాయి ఈ కలెక్టర్ కాయలనే కొన్ని ప్లేసుల్లో తోతాపూరి అని కూడా అంటారు ఇవి దొరకకపోతే గనక తీపిగా ఉండే కొబ్బరి మామిడి బంగినపల్లి వంటివి కూడా బాగుంటాయి నేను ఇక్కడ రెండు కలెక్టర్ కాయలను తీసుకున్నాను గట్టిగా పచ్చిగా ఉన్న కాయలు తీసుకోవాలి వీటిని నీళ్ళలో ఒక అరగంట సేపు నానబెట్టి శుభ్రంగా కడిగి ఒక పొడి బట్టతో తడి లేకుండా తుడుచుకుని మామిడికాయలను ఒక పావుగంట సేపు తడి ఆరిన తర్వాత నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి వీటిని మళ్ళీ మనకు కావాల్సిన సైజులో చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి టెంకలో ఉండే జీడిని టెంక లోపల ఉండే సన్నని తెల్లని పొరను తీసేయాలి తెల్లని పొర చేతికి రాకపోతే గనక స్పూన్తో కానీ చాక్తో కానీ ఇక్కడ చూపిస్తున్న విధంగా తీసేయాలి ఇలాగే అన్ని ముక్కలకు తీసేయాలి ఈ పచ్చడి కోసం రెండు కప్పుల బెల్లం అరకప్పు ఉప్పు గట్టి ఉప్పు తీసుకుని దాన్ని ఎండబెట్టుకుని చేసుకోవాలి అలాగే అరకప్పు కారం అరకప్పు పిండి తీసుకోవాలి దీన్ని తయారు చేయడానికి ఒక బౌల్ తీసుకుని దానిలో అరకప్పు ఉప్పు వేసుకోవాలి రాక్ సాల్ట్ని ఎండబెట్టుకొని మిక్సీ కొట్టిన పొడి వేసుకోవాలి నేను ఇక్కడ గ్రైండ్ చేసుకోవడం మర్చిపోయి రాక్ సాల్ట్ని అలానే వేసుకున్నాను పొడులన్నీ కలిపి ఎండలో పెట్టినప్పుడు లక్కీగా అది కరిగిపోయింది యాక్చువల్గా ఇక్కడ పొడి చేసి పెట్టుకున్న రాక్ సాల్ట్ వేసుకోవాలి దీనిలో అరకప్పు కారం అరకప్పు పిండి రెండు కప్పులు బెల్లం వేసుకోవాలి అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి అన్నీ కలిసిన తర్వాత దీనిలో అర స్పూన్ పసుపు అర స్పూన్ మెంతులు వేసుకోవాలి అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో ముందుగా కట్ చేసి ఉంచుకున్న నాలుగు కప్పుల మామిడికాయ ముక్కలను వేసుకోవాలి మామిడికాయ ముక్కలు ఉప్పు కారం బెల్లం ఆవుపిండి అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని రెండు రోజుల పాటు తడి తగలని ప్లేస్లో పెట్టుకోవాలి మూడవ రోజు మూత తీసి చూస్తే బెల్లం కరిగి ఓట్లా కనిపిస్తుంది మొత్తం అంతా ఒకసారి బాగా కలిపి దీనిలోని మామిడికాయ ముక్కలను ఓట్ లేకుండా తీసి ఒక పళ్ళెంలోకి వేసుకోవాలి ఇలా మామిడికాయ ముక్కలన్నీ ఒక ప్లేట్లోకి బెల్లం పాకం అంతా ఒక ప్లేట్లోకి తీసుకొని విడివిడిగా ఎండబెట్టుకోవాలి ఇలా రెండు మూడు రోజుల పాటు ఎండబెట్టుకోవాలి చూస్తున్నారు కదండి ఎండ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు నాకు టూ డేస్లో ఇలా ఎండిపోయినాయి బెల్లం ఇలా ఎండలో పెట్టుకోవడం వల్ల నేచురల్గా పాకం వచ్చి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది కొంతమంది అయితే బెల్లాన్ని స్టవ్ మీద పెట్టి పాకం పట్టి చేస్తుంటారు ఎండిన మామిడికాయ ముక్కలను బెల్లం పాకంలో కలపాలి కాచి చల్లార్చిన అరకప్పు నువ్వుల నూనె కానీ పల్లె నూనె కానీ వేయాలి అరకప్పు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి తడిలేని గడ్డితో దీన్ని బాగా కలుపుకోవాలి దీన్ని పొడిగా ఉన్న గాజు సీసాలో కానీ జాడీలో కానీ పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ముక్క ఓలడానికి పదిహేను నుంచి ఇరవై రోజులు టైం పడుతుంది మామిడికాయ ముక్కల పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం దీనికోసం మామిడికాయలు పచ్చిగా పుల్లగా గట్టిగా ఉన్నవి తీసుకోవాలి మామిడికాయలను ఒక గంట పాటు నీళ్ళలో నానబెట్టుకొని శుభ్రంగా కడిగి ఒక పొడిగుడ్డతో తుడిచి ఒక ఐదు నిమిషాల పాటు తడి ఆరినివ్వాలి తొక్కతో సహా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కొలత కోసం ఏదైనా ఒక గ్లాస్ కానీ గిన్నె కానీ తీసుకోవాలి నాకు ఇక్కడ లీటర్ గ్లాస్తో నాలుగు గ్లాసులు ముక్కలు వచ్చినాయి లేతగా ఉన్న జీడికాయలను తీసుకున్నట్లయితే కనుక ఆ ముక్కలు పచ్చడి పది నుంచి పదిహేను రోజుల పాటు నిల్వ ఉంటుంది అదే టెంక కట్టిన ముదిరిన కాయను కానీ తీసుకున్నట్లయితే కనుక పచ్చడి రెండు నుంచి మూడు నెలల పాటు నిల్వ ఉంటుంది మామిడికాయ ముక్కలు తీసుకున్న అదే గ్లాస్తో గ్లాస్ కన్నా రెండు స్పూన్లు తక్కువ ఉప్పు అర గ్లాస్ కారం అర గ్లాస్ ఆవపిండి తీసుకోవాలి సన్నావాలు తీసుకుని ఒక గంటసేపు ఎండలో పెట్టి వాటిని మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడిచేసి జల్లించిన ఆవు పొడి తీసుకోవాలి అలాగే ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ దొరగా వేయించిన మెంతుల పొడి అర స్పూన్ పసుపు వేసుకోవాలి అదే గ్లాస్తో ముప్పావు గ్లాస్ నువ్వుల నూనె కానీ పల్లీ నూనె కానీ వేసుకోవాలి దీనిలో మీ ఇష్టాన్ని బట్టి అరకప్పు నుంచి ఒక కప్పు వరకు ఒలిచిన వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి నేను ఇక్కడ వెల్లుల్లి రెబ్బలు వేయడం మర్చిపోయానండి గుర్తొచ్చి ఒక గంట పోయిన తర్వాత కలుపుకున్నాను అన్నీ బాగా కలిసేలా కలుపుకొని ఒక బాక్స్లోకి తీసుకోవాలి దీన్ని రెండు రోజులు తడిలేని ప్లేస్లో ఉంచుకోవాలి మూడవ రోజు ఉదయం మూత తీసి చూస్తే చూస్తున్నారు కదండి ముక్కలు కొంచెం కిందకి దిగి నూనె పైకి తేలింది దీనిని పైకి కిందకి మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి మనం వేసుకున్న కొలతలు కరెక్ట్గా సరిపోతాయండి దీనిలో మీకు ఉప్పు కారం ఏమైనా తక్కువైనట్లు అనిపిస్తే ఇప్పుడు వేసి కలుపుకోవచ్చు ఒక గాజు సీసాలో రెండు స్పూన్ల నూనె వేసుకొని సీసా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి దానిలో ఈ పచ్చడిని వేసుకొని స్టోర్ చేసుకోవాలి చుట్టూ ఉన్న ఓటని ఏదైనా పొడి క్లాత్తో తుడుచుకోవాలి ఇలా నీట్గా తుడుచుకుంటే కనుక బూజు పట్టకుండా ఉంటుంది ఇప్పుడు దీని రెండు స్పూన్ల నూనె వేసుకోవాలి ఇలా నిల్వ ఉంచుకునే ఏ పచ్చడికైనా సరే ముక్కల ములిగేలా నూనె ఉంటే గనక పచ్చడి బూజు పట్టకుండా ఉంటుంది దీని మీద మూత పెట్టుకుని తడి తగలని ప్లేస్లో పెట్టుకోవాలి చిన్న ముక్కల పచ్చడి రెడీ అయ్యింది మాగాయి పచ్చడిని రెండు రకాలుగా ప్రిపేర్ చేస్తుంటారు పచ్చి మాగాయ పచ్చడి ఎండు మాగాయ పచ్చడి ఈరోజు మనం పక్కా కొలతలతో సంవత్సరం పాటు నిల్వ ఉండే పచ్చి మాగాయ పచ్చడిని ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ పచ్చడి పుల్లగా ఉండే మామిడికాయలు తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది నేను ఇక్కడ జలాలు తీసుకున్నాను ముందు మామిడికాయలను నీళ్ళలో ఒక గంట సేపు నానబెట్టి శుభ్రంగా కడిగి ఒక పొడిగుడ్డతో తుడిచి ఒక సేపు తడి ఆరనివ్వాలి తడి పూర్తిగా అరిపోయిన తర్వాత మామిడికాయ పై పైతొక్కను పీల్అవుట్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ముక్కలు మరీ దల్సరిగా కాకుండా అలాగని మరీ పల్చగా కాకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి నేను ఇక్కడ ముక్కలు కొలుచుకోవడానికి టూ ఫిఫ్టీ ఎంఎల్ పట్టే ఒక గ్లాస్ తీసుకున్నాను ముక్కలను కొలుచుకునేటప్పుడు గ్లాస్తో తలకొట్టినట్లుగా కాకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా కొద్దిగా పైకి వేసుకోవాలి నాకు ఇక్కడ ఈ గ్లాస్తో నాలుగు గ్లాసులు ముక్కలు వచ్చినాయి ఈ పచ్చడిలో వాడే అన్ని ఇంగ్రీడియంట్స్కి ఇదే గ్లాస్తో మెజర్మెంట్స్ తీసుకోవాలి ఇవి కొన్ని ముక్కలని ఇవి కూడా వేసుకున్నానండి ఈ ముక్కల్ని ఒక పొడి క్లాత్ మీద ఎండలో వేసి మూడు నుంచి నాలుగు గంటల సేపు ఎండబెట్టాలి ఎండ లేని వాళ్ళైతే ఫ్యాన్ హై స్పీడ్లో పెట్టి ఫ్యాన్ కింద ఐదు నుంచి ఆరు గంటల సేపు ఆర్నివ్వాలి కొన్ని ముక్కలను తీసుకొని చేత్తో ఇలా బాల్లా చేసినప్పుడు ముద్దలా అవ్వాలి అలాగని మామిడికాయ ముక్కల పేస్ట్ చేతికి అంటుకోకుండా ఉండాలి ఇంతకన్నా ఎక్కువ ఎండితే గనక పచ్చడిలో ఓట సరిగ్గా రాదు ఈ ముక్కల్లో అరకప్పు కన్నా రెండు స్పూన్లు తక్కువగా ఉప్పు వేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా మామిడికాయ ముక్కలు ఉప్పు బాగా కలిసేలాగా చేత్తో పిసుకుతూ కలపాలి ఇలా కలపడం వల్ల పచ్చడిలో ఓట వస్తుంది దీనిలో అరగ్లాస్ కారం అర స్పూన్ పసుపు దొరగా వేయించి పొడి చేసిన మెంతుల పొడి రెండు స్పూన్లు పచ్చాగా దంచిన ఒక పెద్ద వెల్లుల్లిపై పేస్ట్ ఒక స్పూన్ ఆవపిండి వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అర గ్లాసు నూనె వేసుకోవాలి నూనె బాగా కాగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక స్పూన్ ఆవాలు పావు స్పూన్ మెంతులు వేసుకోవాలి కాగిన నూనె కాబట్టి ఆవాలు మెంతులు వేగుతాయి ఇవి ఒక నిమిషం పాటు వేగిన తర్వాత మూడు ఎండుమిర్చి వేసుకోవాలి ఈ పోపును స్టవ్ మీద నుంచి దించి చల్లార్చి మామిడికాయ ముక్కల్లో నూనెతో సహా వేసుకోవాలి అలాగే ఒక గ్లాసు వేడి చేసి చల్లార్చిన నూనెను వేసుకోవాలి ఇందులో వేసే పోపు కానీ నూనె కానీ బాగా చల్లారిన తర్వాత మాత్రమే వేయాలి ఏ నిల్వ పచ్చళ్ళకైనా సరే పల్లీ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకోవాలి ఇప్పుడు అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి దీనిలో ఇష్టమైతే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవచ్చు దీనిలో మనం వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచిన పేస్ట్ వేసుకున్నాం కదండి అలా వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీన్ని పూర్తిగా కలిపిన తర్వాత ఒక పొడిగా ఉన్న డబ్బాలోకి తీసుకోవాలి దీన్ని లైట్గా చేత్తో ఒత్తి దీని మీద మూత పెట్టుకోవాలి ఈ డబ్బాను రెండు రోజుల పాటు తడిలేని ప్లేస్లో ఉంచాలి మూడో రోజు ఉదయం డబ్బా మూత తీసి చూస్తే నూనె కొద్దిగా పైకి తేలుతుంది కొన్ని మామిడికాయల తీరును బట్టి నూనె కొంచెం ఎక్కువగాని తక్కువ కానీ పడుతుంది నాకు ఇక్కడ సరిపోయింది కాబట్టి నూనె వేసుకోవడం లేదు మీకు ఇలా నూనె సరిపోకపోతే కొద్దిగా నూనె వేసుకోవచ్చు ఈ పచ్చడిని ఒక గిన్నెలోకి వేసుకొని బాగా కలుపుకోవాలి దీనిలో ఉప్పు కారం ఏమైనా తక్కువ అనిపిస్తే వేసి కలుపుకోవచ్చు ఏ నిల్వ పచ్చళ్ళైనా గాజు సీసాలోకి పెట్టుకునేటప్పుడు ఒక స్పూన్ నూనె పోసి నూనె సీసా అంతా స్ప్రెడ్ అయ్యేలా చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల పచ్చడి బూజు రాకుండా ఉంటుంది ఇలా పచ్చడిని ఒక గాజు సీసాలోకి కానీ జాడీలోకి కానీ తీసుకున్న తర్వాత చుట్టూ ఉన్న ఓటను కూడా ఒక పొడి క్లాత్తో తుడిచేయాలి ఏ నిల్వ పచ్చళ్ళకైనా సరే మనం వాడుకోవడానికి ఒక చిన్న గాజు సీసాలోకి తీసుకొని మిగిలిన పచ్చడిని ఇలా పెద్ద సీసాల్లో స్టోర్ చేసుకొని అవసరమైనప్పుడు చిన్న సీసాల్లోకి తీసుకోవాలి పచ్చడి ప్రిపేర్ చేసేటప్పుడు ఎక్కడా తడి తగలకుండా చేసినట్లయితే కనుక ఈ పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఇప్పుడు దీనిపైన రెండు మూడు స్పూన్ల నూనె పచ్చడి మునిగేలా వేసుకోవాలి దీని మీద టైట్గా ఉండే మూత పెట్టుకొని తడి తగలని ప్లేస్లో పెట్టుకోవాలి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలపండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి